ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 51వ అధ్యాయము 3వ వచనము. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే మన దేవుడు ఆదరణకర్త. ఆయన యుగ సమాప్తి వరకు సదాకాలము మనతో కూడా ఉండి మన దుఃఖ దినములను సమాప్తపరచి మనకు నోటి నిండా నవ్వును, ప్రహర్షించు పెదవులను ఆయన దయచేస్తారు. ఎవని మనస్సు దేవునిపై ఆనుకొనునో వానిని ఆయన పూర్ణ శాంతి గలవారిగా కాపాడి ఒకని తల్లి వారిని ఆదరించునట్లుగా మన ప్రభువైన యేసు క్రీస్తు వారు మనలను ఆదరిస్తారు. మనుష్యులందరూ మనలను వదిలివేసిన ఆప్తులైన వారందరూ మనలను చిన్నచూపు చూసి అనాథలుగా మిగిల్చినను మన పరిస్థితులను బట్టి మనలను ఓదార్చుటకు ఏ ఒక్కరూ మన చెంతకు రాకపోయినా సర్వోన్నతుడగు యెహోవా దేవుడు మన చెంతను నిలిచి మన చింతలన్నిటినీ మాన్పి చెదరిన గుండెకు బాసటగా నిలిచి పాడైపోయిన మన పరిస్థితులన్నిటినీ తిరిగి మరలా బాగుచేసి ఆనంద సంతోషములను ఆయన మనకు దయచేస్తారు. మన ప్రభువు మనలను ఎన్నడూ విడవడు, ఏమాత్రమును ఎడబాయరు. దేవుడు మనలను ఆదరించునట్లుగా మొదటిగా చెవియొగ్గి ఆయన మాటలను శ్రద్ధగా ఆలకించాలి. ఆయన ఉపదేశములన్నిటినీ బాగుగా కైకోవాలి. మన మేలు కొరకు ఆయన మనకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ మన పూర్ణ హృదయముతోనూ మన పూర్ణ ఆత్మతోనూ అనుసరించి నడుచుకోవాలి. ఆయనకు అనుకూలమైన భక్తిని చేయాలి. రెండవదిగా నీతిని అనుసరించుచు యెహోవాను జాగ్రత్తగా వెతకుచుండాలి. మన స్వనీతిపై ఆధారపడకూడదు. దేవుని దృష్టికి నీతిమంతులుగా ప్రవర్తించాలి. మన పాప దోష అతిక్రమ క్రియలన్నిటినీ ఆయన ఎదుట ఒప్పుకుని విడిచిపెట్టి ఆయన రక్తములో శుద్ధి చేయబడుట ద్వారా మనము నీతిమంతులుగా ఎంచబడతాము. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మా దుఃఖ సమయములో మీరు మా పక్షమునందుండి మమ్మను ఆదరిస్తాను అని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచారు. మీ చిత్తానుసారముగా నడుచుకొని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. May God bless you all. Thank you.